డాక్టర్ గారు, నా వయసు 55 సంవత్సరాలు. నాకు ఈ మధ్య బాగా కొద్దిసేపు నడిచినా కూడా బాగా ఆయాసం వచ్చేస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే ఈసీజీ తీసి హార్ట్ బీట్లో తేడాలు ఉన్నాయని బ్లడ్ థిన్నర్ ఇచ్చారు. ఈ సమయంలో నేను కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఈ కరోనా వ్యాక్సిన్ నుంచి చాలా మందికి చాలా డౌట్స్ రిగార్డింగ్ బ్లడ్ థిన్నర్స్ అని వచ్చినాయి. భారతదేశంలో ఏ వ్యాక్సిన్ అయినా కానీ ఏ మందు కొత్త మందు వచ్చినా కానీ మనం డీజీస్ డ్రగ్ కంట్రోల్ అథారిటీకి తయారు చేసిన కంపెనీ కొన్ని ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్స్ పంపిస్తారు. దాంట్లో ఇండికేషన్ కాంట్రాఇండికేషన్ అని వేయడం జరుగుతుంది. సో దీంట్లో బ్లడ్ థిన్నర్స్ మీద కాంట్రాఇండికేషన్, రిలేటివ్ కాంట్రాఇండికేషన్, అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్స్ అని కొన్ని ఉంటాయి. రిలేటివ్ కాంట్రాఇండికేషన్ వేయడం వల్ల చాలామంది ప్రజల్లో బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళలో ఈ ప్రశ్న అనేది చాలా కామన్గా వచ్చేసింది. సో ఫస్ట్ అర్థం చేసుకోండి, బ్లడ్ థిన్నర్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి దాన్ని మనం యాంటీ ప్లేట్లెట్స్ అని అంటాం, ఇంకోటి యాంటీ కాగులెంట్స్ అని అంటాం. యాంటీ ప్లేట్లెట్స్ అంటే మీ ప్రిస్క్రిప్షన్లోనే చూడండి, అది మూడు నాలుగు రకాలు ఉంటాయి, చాలా ఏమి ఉండవు. ఆస్ప్రిన్, సింపుల్ ఆస్ప్రిన్ కానీ, క్లోపిడాగ్రిల్ కానీ, టిక్కగ్రిల్లాల్ కానీ, ప్రాసిగ్రిల్ కానీ, ఈ నాలుగు దానిని యాంటీ ప్లేట్లెట్స్ అని అంటాం. యాంటీ కాగులెంట్స్ అనేది వేరు, అది ఇంకో రకమైన బ్లడ్ థిన్నర్స్, అది ఇంకో రకమైన జబ్బులకి వాడేవి. యాంటీ కాగులెంట్స్లో వార్ఫారిన్ కంపౌండ్స్ అని ఉంటాం, న్యూర్ యాంటీ కాగులెంట్ ఏజెంట్స్ అని అంటాం, రివాక్సోబెరన్ అని చెప్పి, డాబిగాట్రన్ అని, అది వాల్వ్ సర్జరీస్ కానీ ఎట్రల్ ఫిబ్రిలేషన్ ఉన్న పేషెంట్స్కి వాడడం జరుగుతుంది. సో సింపుల్ బ్లడ్ థిన్నర్స్ కనుక క్లోపిడాగ్రిల్, ఆస్ప్రిన్ ఇట్లాంటి బ్లడ్ థిన్నర్స్ కనుక వాడుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింపుల్ బ్లడ్ థిన్నర్స్ ఎవరు వాడతారని డాక్టర్ గారు అని మీకు మనసు రావచ్చు. స్టెంట్ వేసిన వాళ్ళు, బైపాస్ సర్జరీ జరిగిన వాళ్ళు, ఇక ముందు జాగ్రత్త హై రిస్క్ పేషెంట్స్కి ఈ సింపుల్ బ్లడ్ థిన్నర్స్ అని యాంటీ ప్లేట్లెట్స్ అని పెడతాం. ఈ యాంటీ ప్లేట్లెట్స్ తీసుకునే పేషెంట్స్ ఎవరు కానీ వ్యాక్సిన్కి ఎటువంటి కాంట్రాఇండికేషన్ లేదు. మీరు ధైర్యంగా వెళ్ళి యాంటీ ప్లేట్లెట్స్, యాంటీ బ్లడ్ థిన్నర్స్, సింపుల్ బ్లడ్ థిన్నర్స్ ఉన్నవాళ్ళు మీరు ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు, ఎటువంటి హానికరం ఏ ప్రాబ్లం లేదు. ఇంకో రకమైన బ్లడ్ థిన్నర్స్ అని చెప్పాను, యాంటీ కాగులెంట్స్, వార్ఫారిన్ కంపౌండ్స్ ఇటువంటి ఉన్నవాళ్ళు మీరు ఒక రోజు 2 డేస్ ముందర, మీరు రీసెంట్ గా ఐసీఎంఆర్ కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది, 1-2 డేస్ ముందర ఆ బ్లడ్ థిన్నర్స్ కనుక ఆపిస్తే, ఎందుకంటే రిలేటివ్ కాంట్రాఇండికేషన్. వీళ్ళు కనుక మీరు ఒకసారి మీకు తగిన డాక్టర్ గారిని ఒకసారి కలవండి, ఎందుకంటే ఎట్లయినా కానీ 45 ఇయర్స్ కన్నా ఎక్కువ కోమార్బిడిటీస్ ఉన్నా కానీ మా ఫిజిషియన్ నుంచి వ్యాక్సినేషన్ కి లెటర్ అడుగుతున్నారు. సో మీ డాక్టర్ గారిని కలవండి, మీ డాక్టర్ గారు అవసరం అయితే 2 డేస్ ఆ యాంటీ కాగులెంట్స్, 2 డేస్ వ్యాక్సినేషన్ ముందర ఆపుతారు. ఆపిన తర్వాత రిస్క్ లేదని చెప్తే మీరు వ్యాక్సిన్ తీసుకోమంటారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయవచ్చు. సో అటువంటి ఎటువంటి కాంట్రాఇండికేషన్స్ లేదండి. నార్మల్గా స్టెంట్ జరిగిన వాళ్ళు, బైపాస్ జరిగిన వాళ్ళు, సింపుల్ యాంటీ ప్లేటెడ్స్, క్లోపిడాగ్రిల్, ఆస్ప్రిన్ అని వాడుతున్న వాళ్ళు ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు, దీనికి ఎటువంటి కాంట్రాఇండికేషను లేదు. ఇనీషియల్గా ఈ ప్రిస్క్రైబ్డ్ డోస్ మీద కాంట్రాఇండికేషన్ అని మెన్షన్ చేయడం వల్ల ఇది సోషల్ మీడియాలో అన్ని చోట్ల వచ్చింది. సో యాంటీ ప్లస్ ఈ మా డ్రగ్ కంట్రోల్ కూడా ఐసీఎంఆర్ వీళ్ళందరూ సబ్మిట్ చేయడం జరిగింది రిపోర్ట్స్ అని, ఆ యాంటీ ప్లేటెడ్స్, బ్లడ్ థిన్నర్స్ కాంట్రాఇండికేషన్ లిస్ట్ నుంచి తీసేయమని చెప్పేసి, దీనికి ఎటువంటి కాంట్రాఇండికేషన్ లేదు, మీరు ధైర్యంగా యాంటీ ప్లేట్లెట్స్ వాడుతున్న వాడు వ్యాక్సిన్ తీసుకోవచ్చు, కానీ యాంటీ కాగులెంట్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు, మీరు తగిన తప్పకుండా మీ డాక్టర్ గారిని కలవండి, ఆయన చూసి పరీక్షలు చేసి ఓకే అని చెప్పేసి 2 రోజుల ముందర ఆ 2 రోజులకి ఆ మాత్రలు బంద్ చేస్తారు. సో మాత్రలు బంద్ చేసిన తర్వాత మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఏం లేదు, ఆ వ్యాక్సిన్ తీసుకుంటే యాంటీ కాగులేషన్స్, మైనర్ హెమటోమా, ఇంజెక్షన్ సైట్లో కొంచెం బ్రూస్, ఎందుకంటే బ్లడ్ తిన్నారు కదా, బ్రూసెస్ కావడం మైనర్ కాంప్లికేషన్స్ తప్ప మేజర్ కాంప్లికేషన్స్ ఎటువంటివి లేవండి. ధైర్యంగా మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు.